Hello everyone, welcome back to my YouTube channel. Guys, today I came up with very good job opportunity from two companies, Mindtree and Eunice. So complete details chuddamandi. Main content chuse mundu viewers andarki chinna request, evaraithe mana channel ni first time visit avutunaro, please channel ni subscribe cheskondi in order to receive all latest job updates time to time. And meer ganaka new subscriber aithe kinda comment section lo new subscriber ani cheppi comment cheyandi, so that I'll feel very happy and meetho interact avadaniki kuda easy ga untundi. Viewers, first Mindtree, వీళ్ళు ఆఫ్ క్యాంపస్ అనౌన్స్మెంట్, జూనియర్ ఇంజనీరింగ్ అని హైర్ చేస్తున్నారు 2020-2021 బ్యాచెస్ని, బిలాంగింగ్ టు బీఈ బీటెక్ ఇన్ సిఎస్ ఐటీ, సర్కిటల్ బ్రాంచెస్ ఓన్లీ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. మినిమమ్ 60% ఆర్ 6 CGPA ఇన్ గ్రాడ్యుయేషన్లో అయితే స్కోర్ చేయాలి, ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండద్దు. బిగిన్స్ ఫ్రమ్ డిసెంబర్ 2021. ఈ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 27, 2021. జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ చూస్తే, సో ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే సో చాలా క్లియర్గా మనకి వర్క్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేశారు అబౌట్ క్లౌడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కంపెన్సేషన్ డీటెయిల్స్ లైక్ 2,97,000 పర్ యానం ఉంటుంది, స్టైఫండ్ మనకి 21,000 పర్ మంత్, సర్వీస్ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది, ప్రమోషన్స్ అండ్ ఇంక్రిమెంట్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము, మినిమమ్ 60% మార్క్స్ స్కోర్ చేయాలి అని చెప్పి అకాడమిక్స్లో. సో లెర్నింగ్ ప్రోగ్రామ్, పోస్ట్ జాయినింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది, సో మీరు రిఫర్ చేసుకోండి. సో క్లౌడ్ ప్లాట్ఫామ్ అడ్మినిస్ట్రేషన్ లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, సో రిక్వైర్డ్ స్కిల్స్ రిలేటెడ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడొచ్చు. సో లింక్ నేను దీనికి సంబంధించింది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఫర్దర్గా రిఫర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇన్విటేషన్ టు అటెండ్ ది అసెస్మెంట్ అండ్ హైరింగ్ ప్రాసెస్ ఈజ్ అట్ డిస్క్రిషన్ ఆఫ్ Mindtree బేస్డ్ అపాన్ అవర్ ఇంటర్నల్ పారామీటర్. సో అప్లై చేసుకున్న తర్వాత ఎవరెవరికి యునో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం అసెస్మెంట్ లింక్ అయితే ఉంటుంది బేస్డ్ అపాన్ కంపెనీ డెసిషన్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మనకి యూనిసిస్ నుంచి రిలీజ్ అయింది. సో ఈ కంపెనీ వాళ్ళు డీటెయిల్స్ చూస్తే, మనము బిజినెస్ అప్లికేషన్ ఇంటర్న్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు, ఇది ఫుల్ టైం బెంగళూరు లొకేషన్కి. సో జాబ్కి సంబంధించిన కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే, యూజర్స్ లెర్న్డ్ ప్రాసెస్ స్టాండర్డ్ అండ్ టూల్స్ ఆన్ అసైన్డ్ ప్రాజెక్ట్, లెర్న్ ప్రోడక్ట్ టూల్స్ టెక్నికల్ ఏరియా రిలయింగ్ ఆన్ టెక్నికల్ స్టాఫ్ అనే పాయింట్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎగ్జాంపుల్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్, ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి, గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, డెడ్లైన్ ఓరియంటెడ్ అయి ఉండాలి, వి నీడ్ టు ఐడెంటిఫై and root cause of the issue as required an icharu, gain awareness of requirement in the area of defined task, receive and understand project and task estimate from senior staff members, under direction or guidance execute well defined task of limited scope ane point kuda mention chesaru. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇంప్లిమెంట్ సింపుల్ ఫీచర్స్ అనే పాయింట్ ఇచ్చారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, వి నీడ్ టు సెటప్ అండ్ మెయింటైన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఎగ్జిక్యూట్ ప్రీ రిటర్న్ టెస్ట్, రైట్ అండ్ రివ్యూ టెస్ట్ కేసెస్ అనే పాయింట్ చాలా క్లియర్గా ఇచ్చారు విత్ అక్యూరసీ అండ్ క్లారిటీ, ఇంప్లిమెంట్ టెస్ట్ కేసెస్, వీ నీడ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ టు అసిస్ట్ ఇన్ ప్రాబ్లమ్ అనాలిసిస్ అండ్ రెజల్యూషన్, ఫిక్స్ సింపుల్ డిఫెక్ట్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ డిఫైన్ ఏరియా ఆఫ్ కోడ్. అండ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ బ్యాచులర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లేదా రిలేటెడ్ డిసిప్లిన్లు. బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, బేసిక్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్స్ గురించి మీకు ఐడియా ఉండాలి, వన్ ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో మీరు ఫెమిలియర్ ఉండాలి, న్యూ టెక్నాలజీని లెర్న్ చేసే యాటిట్యూడ్ ఉండాలి, క్విక్ లెర్నర్ అయి ఉండాలి, క్యూరియాసిటీ ఫర్ టెక్నాలజీ అని ఇచ్చారు, ఏబుల్ టు వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్ ఎ టీమ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ యాజ్ పర్ ఇండిపెండెంట్ కాంట్రిబ్యూటర్.
and good communication skills in English, both written and verbal. So my dream and location Hyderabad and Bangalore undachu, and idu kuda Bangalore nunchi release ayindi. So very good job opportunity. Interested candidates apply చేసుకోండి. All the best. నేను 2 ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. ప్లీజ్ డూ లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. స్టే ట్యూన్డ్ ఛానల్, సబ్స్క్రైబ్ ఛానల్ టు రిసీవ్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైమ్. థ్యాంక్ యూ.